హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ పార్టీలో చేరినటువంటి ఈటెల తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోను చేపట్టడం జరిగింది. ఇక ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షామీర్పేటలోని తన నివాసం నుంచి భాజపా నేత వివేక్తో కలిసి జమ్మికుంట మండలంలోని అక్కడ ఉన్నటువంటి గ్రామానికి బయలుదేరిన ఈటెల అడుగడుగున నీరాజనం అందుకున్నారు. అభిమానులు ఆయనకు నీరాజనం పలకడం చాలా చర్చకు దారితీసింది అని చెప్పుకోవాలి. హుజూరాబాద్ మండలం కాట్రపల్లి వద్ద స్థానిక బీజేపీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిచ్చారు. గ్రామానికి చెందిన పలువురు తెరాస కార్యకర్తలు వారి సమక్షంలో బీజేపీలో చేరడం ఇక్కడ విశేషం. అనంతరం ఆయన టూ వీలర్లపై ర్యాలీ చేయడం జరిగింది. స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ రోడ్ షోను నిర్వహించారు ఈటెల. నియోజకవర్గంలోని కాట్రపల్లి, నర్సింగాపురం, హుజూరాబాద్, రాంపూర్, చేల్పూర్, సాలపల్లి, జమ్మికుంట, కొత్తపల్లి, ధర్మారం, సాయంపేట, నాగులపేట, గుండ్రపల్లి, సగుణల గ్రామాలలో మహిళలు మంగళహారాలతో స్వాగతం పలికారు. దీంతో స్థానిక నేతల్లో ఎన్నడూ లేనంత హుషారు పుట్టింది అని చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన ఈటెల ప్రభుత్వం తన అనుచరులను వేధిస్తోంది అని చెప్పనని సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ప్రజలు ప్రేమతో మాట్లాడితే లొంగుతారు తప్ప వేధింపులకు లొంగిపోరు అని చెప్పనని హెచ్చరించారు. ఇక రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘోరమైనటువంటి ఘోరి కట్టడం ఖాయమని చెప్పని జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలు 2023లో వచ్చేటువంటి సాధారణ ఎన్నికలకి ఒక రిహార్సల్స్ మాత్రమే అని చెప్పని అన్నారు ఈటెల. ఇక తన ఆత్మగౌరవ పోరాటానికి హుజూరాబాద్ వేదిక కానుంది అని చెప్పని అన్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పని చెప్తూ 4 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ అనేక గ్రామాలని పర్యటిస్తాను అని చెప్పనని ఈటెల చెప్పడం జరిగింది. కాగా అంతకుముందు శామీర్పేట్ ఇంటి నుండి బయలుదేరినటువంటి ఈటెలకు దారి పొడుగున బీజేపీ శ్రేణులు అనుకోని విధంగా ఘనస్వాగతం పలికారు అని చెప్పని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో కూడా ఆయన కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల గజ్వేల్తో తనకు ఎంతో అనుబంధం ఉందని, అక్కడే తాను టీఆర్ఎస్లో చేరాను అని చెప్పని అన్నారు. అక్కడి నుండి నేరుగా నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీ తీర్థం తీసుకున్న తర్వాత తన యొక్క స్టామినాని అందరికీ చూపించాలి అనే ఆలోచనలో పడ్డారు. అదే పని చేస్తున్నారు కూడా. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత చాలామంది ఆయన అనుచరులు టీఆర్ఎస్లో కొనసాగుతాము అని చెప్పనంటూ అనేక ప్రకటనలు చేసినా బీజేపీ జెండా కప్పుకున్న తర్వాత కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చివరకు నియోజకవర్గంలో సమావేశానికి వెళ్తున్న నేతలు ముందు కూడా జై ఈటెల అనే నినాదాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా అలర్ట్ అయిపోయింది. అభివృద్ధితో పాటు నేతలను నయానా భయానా లొంగ తీసుకుంటున్నా అని చెప్పని అంటున్నారు ఈటెల రాజేందర్. మరి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈటెల మరి టీఆర్ఎస్ నేతలకి గట్టి కౌంటర్ ఇస్తాడా? రాబోతున్నటువంటి ఉప ఎన్నికలు నిజంగా 2023కి రెఫరెండం అని చెప్పనని అనుకోవాలా? ఈటెల రాజేందర్ వెనక మేము వెళ్ళట్లేదు, మేము టీఆర్ఎస్లోనే కొనసాగుతాము అని చెప్పనని అన్నటువంటి ద్వితీయ శ్రేణి నేతలు నిన్న చూసినటువంటి ఈ ఘనస్వాగత ఏర్పాట్లు మరి ఏ రకంగా ఆలోచన చేయాలి? నిజంగా నేతలందరూ టీఆర్ఎస్లోనే ఉంటున్నారా, లేదా ఈటెల వెనకాల నడిచారా అని చెప్పననేది రాబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో గెలుపు ఓటముల పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఈటెల పవర్ ఎంతవరకు చూపిస్తారు.